కష్టకాలంలో నువ్వు కాదు కదా సృష్టించినటువంటి ఆ దేవుడు ఆపగలడేమో కానీ మానవ మాత్రుడు ఎవ్వరు విపత్తులను ఆపలేడు. కరువు కావచ్చు, వరదలు కావచ్చు, ఈదురు గాలులు కావచ్చు, ఇంకేదన్నా ప్రకృతి పరంగా వచ్చేటువంటి విపత్తులు కావచ్చు. కానీ నీలాగా ప్రకృతి విపత్తుల సమయంలో నేను చేసేశాను అని చెప్పి చేతులు దూపుకున్నటువంటి ప్రభుత్వం కాదు. విపత్తును మనం ఆపలేం, విపత్తు మన చేతుల్లో లేదు. చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా నేను తుఫాన్లు అంచివేస్తాను అవన్నీ మనం చెప్పలేము. కానీ విపత్తు సమయంలో, ఇటువంటి విపత్తు ఏర్పడినప్పుడు ప్రజలకు మనం ఎంత అండదండలు అందించాం, ఏ విధంగా సహాయ సహకారాలు అందించాం, ఏ విధంగా వెన్నుదన్నుగా నిలిచాం, ఏ విధంగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోగలిగాం అనేటువంటి దాని మీద దృష్టి పెట్టినటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నీ జన్మలో, నీ హయాంలో ఏమైపోయిందంటే నేను బ్రహ్మాండంగా చేశానని చెప్పి ఆయన మాట్లాడడం. ఒకరోజేమో చంద్రబాబు కూతలు, రెండో రోజేమో రామోజీ రాతలు, లేదా ఒకరోజేమో రామోజీ కూతలు దానికి చంద్రబాబు రాతలు, చంద్రబాబు రామోజీ రాతలు చంద్రబాబు కూతలు. అంటే ఒక రియాక్షను, ఒకరి డైరెక్షను, నేను ఇంత ఇచ్చానని ఆయన చెప్పడం, ఆయనకన్నా ఎక్కువగా ఆయన రాయడం. ఇవి తప్ప మీరు ఒక్కసారి చూడు, నువ్వు ఇచ్చినటువంటి జీవోల్ది ఆ ప్రభుత్వం ఎంత ఇచ్చామో, ఆ తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఆర్ ఆర్ఫ్ నామ్స్ ప్రకారం ఎంత పెంచాము. ఈరోజు తెలుసుకోవాలి చంద్రబాబు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ ఉందో దానికన్నా అదనంగా ఇస్తున్నటువంటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. ఏదైనా ప్రకృతి విపత్తుల్లో రైతులకు నష్టం జరిగితే, కరువు కావచ్చు, వరదలు కావచ్చు, ఉచితంగా నీలాగా రైతులు ఎవడైతే బీమా కడతాడో ఆ బీమా కట్టినటువంటి వాడికే నేను బీమా ఇస్తాను, ప్రీమియం ఉన్నటువంటి మీ వాటా చెల్లిస్తేనే నేను నా వాటా చెల్లిస్తానని చెప్పి మొండిగా మూర్ఖంగా పాపం రైతుల్ని నిట్టం నిలువున ముంచినటువంటి నేపథ్యం ఇదైతే, ఈరోజు రైతు అనేటువంటి వాడు పంట వేసుకుంటే నోటిఫైడ్ పంటలకు అన్నిటికీ ఈరోజు ఈ క్రాప్ బుకింగ్ చేయించి పారదర్శకంగా టెండర్లు పిలిచి ఈరోజు వాళ్ళకు సంబంధించినటువంటి బీమా మొత్తాన్ని ఈరోజు చెల్లించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. కాబట్టి మీ హయాంలో వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా లాంటి ఉచిత పంటల బీమా లేదే. ఈరోజు మేం చేశాం, పావుల వడ్డీ ఇచ్చినా, వడ్డీ లేనటువంటి రుణాలు ఇచ్చినా, ఆ రోజు మీ హయాంలో వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళిపోయావు, ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు పెట్టి వెళ్ళావు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇన్పుట్ సబ్సిడీని భోంచేసి వెళ్ళిపోయావు. నీ స్వార్థం కోసం, ఓట్ల కోసం, అధికారం కోసం, రాజకీయం కోసం ఈరోజు నువ్వు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులన్నీ దారి మళ్లించి ఆ రోజు ఓట్లకు సంబంధించి ఏ విధంగా కొనుగోలు చేయాలి, ఏ విధంగా ప్రజలను ఆకర్షించాలనేటువంటి ఆలోచన చేశావు తప్ప, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా, 40 సంవత్సరాలు సుదీర్ఘంగా అనుభవం ఉందని చెప్పుకునేటువంటి నువ్వు ఏ రోజైనా ప్రజల గురించి పట్టించుకుని, రైతుల గురించి పట్టించుకుని, వాళ్ళకు అవసరమైనటువంటి సమయంలో ఎప్పుడైనా అండగా నిలిచినటువంటి నేపథ్యం ఉందా? కాబట్టి ఈరోజు ఎంత దిగజారిపోయావు, ఎంతసేపటికి నీకు ఈ ప్రభుత్వం మీద చెప్పడానికి, జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్పడానికి ఏమీ లేవు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఉల్లిగడ్డ బంగాళదుంప అని మాట్లాడాడు. అంటే ఎంత నీచమైనటువంటి స్థాయికి నువ్వు దిగజారావంటే, గోతికాడ నక్కలాగా నువ్వు నీ కొడుకు ఇద్దరు కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారు నిద్ర లేచినప్పుడు ఆనించి ఆయన ఏం మాట్లాడతాడో, ఆయన ఏం చేస్తాడు, మీ ధ్యాస అంతా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా, ఆయన ఏ విధంగా పరిపాలిస్తున్నాడు, ప్రజలు మళ్ళీ ఇతనికి ఓట్లు వేస్తారేమో, మన పరిస్థితి బంగాళాఖాతంలో కలిసిపోతామేమో, కాబట్టి ఏ విధంగా ఏది దొరికినా మాట్లాడాలి. ఒక్క చిన్న విషయం, నీ స్థాయిలో ఉండేటువంటి వాడివి నువ్వు 15 అను, కొంతమంది 15 అంటారు, నువ్వు 15 అంటావు. కాబట్టి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భాష మాట్లాడతారు, నేర్చుకో, తెలుసుకో. ఆ భాషకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారి సభలో ఆ రోజు మేము కూడా ఉన్నాం. ఆయన అడిగింది ఈ ప్రాంతంలో ఏమంటారు దీని గురించి అని. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క మాట పిలుస్తారు కాబట్టి దాన్ని ఏదో, దానివల్ల ఏదన్నా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగానికి నష్టం జరిగిందా, నీకేమన్నా నష్టం జరిగిందా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏమన్నా నష్టం జరిగిందా, ప్రజలకు ఏమన్నా నష్టం జరిగిందా? అంటే నీ నీచ సంస్కృతి, నీ కుచితమైనటువంటి బుద్ధి, నీ మనస్తత్వం, నీ వ్యక్తిత్వం ఎలాంటిది అనేటువంటిది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. ఈరోజు ఒక వార్త రాశాడు దేవని, ఈనాడు అసలు బట్ట నలగకుండా దిగకుండా, అదే కదా మేము మొదటి నుంచి చెప్పేది, చంద్రబాబు నాయుడు లాగా ఫోటోలకు పోదులు ఇచ్చేటువంటి ముఖ్యమంత్రి కాదు కదా, పనిచేసేటువంటి ముఖ్యమంత్రి కదా జగన్మోహన్ రెడ్డి గారు. నీలాగా పోయి ఎవడన్నా ఒకడో పాపం రంపం తీసుకొని అడ్డంగా ఉండేటువంటి చెట్టు కోసుకుంటుంటే దాని దగ్గర నొప్పి చెట్టు నిలబడే ఒక ఫోటో, ఇంకెవడన్నా పొలాల్లో ఉంటే పాపం వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ దగ్గర నిలబడే ఒక ఫోటో, రిహాబిలిటేషన్ సెంటర్ పోయి ఒక ఫోటో. నువ్వు ఎంతసేపటికి, నీవంతా ఫోటో షూటింగ్ కదా, నువ్వు ప్రజలకు సంబంధించి పనులు చేసేటువంటి వాడు కాదు కదా, ఏదైనా రైతుల హయాంలో చేసావు అంటే
నీరు చెట్టు కింద భోంచేశారు, రైతు రథం కింద భోంచేశారు, రైతులకు సంబంధించి ఏదన్నా ప్రాజెక్టులు కట్టావా, కొత్తగా సాగునీటి ప్రాజెక్టులు ఏదన్నా ఆయకట్టు పెంచావా, నీళ్లు తెచ్చావా, లేదా నీ హామీలు ఎప్పుడన్నా కరువు కాటకాలతో తప్ప ఎప్పుడన్నా రైతుల పాపం సంతోషంగా ఉండేవాళ్ళా? ఈరోజు నీ బాధంతా నీ ఆక్రోశం అంతా అయ్యో ఈ సంవత్సరం కరువు వస్తుంది అనుకున్నామే, ఈ ప్రాంతాల్లో మరలా వర్షాలు కురిశాయే, రైతులు మరలా కళకళలాడుతున్నారే, వ్యవసాయాన్ని ప్రారంభిస్తున్నారే అనేటువంటి ఆ కడుపు మంట బాధ దుగ్ధ ఈరోజు నువ్వు నీ మాటల్లో ఈరోజు స్పష్టంగా కనపడుతుంది. నీ మాటలు ఏ రోజైనా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఐటీని గురించి మాట్లాడావు, పారిశ్రామిక రంగాల గురించి మాట్లాడావు, పరిశ్రమల గురించి మాట్లాడావు, ఇంకా అన్ని తేవాలి అది తేవాలి అనేటువంటి మాట్లాడావు తప్ప వ్యవసాయాన్ని గురించి రైతు సంక్షేమాన్ని గురించి ఏ రోజైనా మాట్లాడినటువంటి నేపథ్యం ఉందా? ఈరోజు రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా కేంద్రాలు లాంటివి తీసుకొచ్చినటువంటి సందర్భం ఉందా? ఈరోజు విపత్తు వచ్చి ఆగిన వెంటనే ఎక్కడికక్కడ ఉన్నటువంటి విత్తనాలు ఏదైతే ఉన్నాయో బఫర్ స్టాకు వాటిని సబ్సిడీ మీద పంపిణీ ప్రారంభించాం. మిగిలిపోయినటువంటి వాటిలో ఎక్కడన్నా అవసరం అనుకుంటే ఇతర రాష్ట్రాల నుంచి సేకరించి పంపిస్తున్నాం. నీ హయాంలో విత్తనాల కోసం క్యూలో నిలబడి ప్రాణాలు పోయినటువంటి సందర్భం, క్యూలో నిలబడి పోలీసులు లాఠీ చార్జ్ చేసినటువంటి సందర్భం, ఈరోజు ఇంత విపత్తు జరిగినా సజావుగా సాఫీగా రైతాంగ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రైతులకు అవసరమైనటువంటి అన్ని అందుబాటులోకి తీసుకొచ్చాం, రైతులకు ఈరోజు మేము ఎన్నిదనుగా నిలుస్తున్నాం అనేటువంటి సంకేతాలు ఇవ్వగలిగాం. అటువంటిది నీకు ఓహో ఈ ప్రభుత్వం అన్ని పనులు జరిగిపోతున్నాయి కాబట్టి ఏదో ఒక విధంగా బురద జల్లాలని చెప్పిన ఒక ఆలోచనతో నువ్వు లేనిపోనివన్నీ మాట్లాడడం తప్ప, నీ హయాంలో రైతు భరోసా కేంద్రాలు లేవు, రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి, అక్కడ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉన్నారు, హార్టికల్చర్ అసిస్టెంట్ ఉన్నారు, ఫిషరీస్ అసిస్టెంట్ ఉన్నారు, ఎక్కడైతే ఉద్యానవన పంటలకు సంబంధించి, వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి పంటలకు సంబంధించి, అక్వా పంటలకు సంబంధించి నష్టం జరిగిందో వాటికి సంబంధించినటువంటి అంచనాలు తయారు చేశారు. నీలాగా దొంగతనంగా ఎవరికి ఏమి ఇస్తున్నామో తెలియకుండా ఏదో ఒకరోజు ఇదిగో ఇంత ఇచ్చామని చెప్పి ప్రకటించడం కాకుండా ఎవరికి పంట నష్టం జరిగిందనేటువంటిది సోషల్ ఆడిట్ కోసం ఆ రైతు భరోసా కేంద్రాల్లోనే వాటికి సంబంధించినటువంటి వివరాలు మేము ప్రకటించమన్నాం. ఆ వివరాలన్నీ కూడా అక్కడ ప్రచురిస్తారు. ఆ వివరాలు ప్రచురించిన తర్వాత ఎవరికైనా ఏదైనా అభ్యంతరం ఉండి నాకు సంబంధించినటువంటి పొలం దెబ్బతినింది అంటే దాన్ని మరలా పునః పరిశీలన చేసి ఒకవేళ నిజంగా దెబ్బతినుంటే వాటికి సంబంధించి కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేటువంటి విధంగా చర్యలు తీసుకుంటాం. ఎక్కడైతే బీమా సౌకర్యం ఉందో ఆ బీమా సౌకర్యం కల్పించేటువంటి విధంగా చర్యలు తీసుకుంటాం. కాబట్టి ఇవన్నీ తీసుకునేటువంటి పరిస్థితుల్లో నువ్వు లేనిపోయినటువంటి మాట్లాడడం నోటిఫై చేసినటువంటి క్రాప్ కాదు, నోటిఫై చేయనటువంటి క్రాపులకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వనటువంటి వాటికి ఈరోజు మనం మద్దతు ధరిస్తున్నాం. దాదాపుగా 6 పంటలకి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు అరాజకంగా నష్టం పోతుందని చెప్పి వాళ్ళందరికీ ఈరోజు పసుపు దగ్గర నుంచి అన్నిటికీ సంబంధించినటువంటి వాటికి 6 పంటలకు సంబంధించి ఈరోజు మనం మద్దతు ధర ప్రకటించాం. కాబట్టి మీ దుర్మార్గమైనటువంటి బుద్ధి ఈరోజు ఏదో ఒక విధంగా దీని గురించి మాట్లాడాలి, ప్రభుత్వం మీద బురద తల్లాలనేటువంటి తపన తాపత్రయం కనపడుతుంది తప్ప రైతులకు అండగా నిలవాలన్నటువంటి ఆలోచన కనిపించడం లేదు. ఇది దౌర్భాగ్యం, దురదృష్టం. కాబట్టి నేను మరలా చివరిగా చంద్రబాబు, లోకేష్ వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. సరే, ఆ లోకేష్ అనేటువంటి వాడి గురించి పెద్దగా పట్టించుకోబడలేదు, ఎందుకంటే కందిపప్పుకి పసల పప్పుకి తేడా తెలియనటువంటి వాడి గురించి వ్యవసాయం గురించి మాట్లాడడం వేస్ట్. ఏదన్నా కందిపప్పు ఈ విధంగా ఉంటుంది, పెసరపప్పు ఈ విధంగా ఉంటుందని చెప్పగలిగే వాడితో మాట్లాడచ్చు తప్ప అసలు కందిపప్పుకి పెసల పప్పుకి తేడా తెలియనటువంటి వాడు ఆ పిల్లవాడి గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ 14 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పేటువంటి నువ్వు నీకు ధైర్యం ఉంటే ఏదైనా ఒక వేదిక ఏర్పాటు చేసుకో, ఏ వేదిక దగ్గరికైనా చర్చకు వస్తాం. నీ హయాంలో రైతాంగానికి ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతాంగానికి ఏం జరిగింది? వ్యవసాయ శాఖ మంత్రిగా నేను సిద్ధంగా ఉన్నా, నీకు సవాలు విసురుతున్నా, నీకు దమ్ము ధైర్యం నీతి నిజాయితీ ఉంటే నువ్వు చెప్పినటువంటి చోటుకొచ్చి నా దగ్గర వివరాలతో వస్తా, నీ దగ్గర ఉన్నటువంటి వివరాలు తీసుకురా, నీ హయాంలో ఎంత అనుగురిందో, మా హయాంలో ఏం చేశామో, నీ హయాంలో రైతులకు ఎంత లబ్ధి పొందారో, మా హయాంలో ఎంత లబ్ధి పొందామో, నీ హయాంలో ఎంత ఇచ్చావో, మా హయాంలో ఏం తెచ్చామో, నీ హయాంలో ఏం చేశావో, మా హయాంలో ఏం చేశామో, దీని మీద బహిరంగ చర్చకి సిద్ధంగా ఉన్నా, వేదిక తేదీ సమయం స్థలం నువ్వు ప్రకటిస్తే వచ్చి నీ దగ్గరనే నువ్వు నీ వివరాలు తీసుకొస్తే ప్రభుత్వ పరంగా వివరాలు తీసుకొచ్చి ప్రజల్లోనే చర్చిద్దాం. కాబట్టి ఊరు లేనప్పుడు అక్కడికి రావడం, మైకులు తీసుకోవడం, మాట్లాడి వెళ్ళిపోవడం కాదు. నీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు మాట్లాడేటువంటి మాటల్లో నిజాలైతే, నీకు నిజాయితీ ఉంటే నువ్వు వెంటనే బహిరంగ చర్చకు సిద్ధపడు. ఇద్దరం నేను సవాలు విసురుతున్నా,
బహిరంగ చర్చకు సంబంధించి తప్పనిసరిగా వాళ్ళు వీళ్ళు మాట్లాడేటువంటి వాళ్ళు సబ్జెక్ట్ లేనటువంటి వాళ్ళు కాదు నువ్వే ఈ రోజు ఏదైతే ఏ నోటు నువ్వు మాట్లాడుతున్నావో ఆ నోటుతో నువ్వు మాట్లాడితే నేను సమాధానం చెప్తా ఒకవేళ సమాధానం చెప్పలేకపోతే నువ్వు మాట్లాడినటువంటి వాస్తవాలు అవుతాయి నేను సమాధానం చెప్తే నువ్వు మాట్లాడినటువంటి అబద్ధాలు అవుతాయి కాబట్టి నువ్వు మాట్లాడినటువంటి అవాస్తవాలు అబద్ధాలను చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా నేను మాట్లాడిన అవాస్తవాలు అబద్ధాలు కాదు అని చెప్పడానికి నువ్వు సిద్ధంగా ఉంటే నేను విసిరినటువంటి సవాలను స్వీకరించి బహిరంగ చర్చకు సిద్ధమా అని చెప్పి చంద్రబాబు నాయుడుని అడుగుతున్నాను।